తెలంగాణలో పొలిటికల్ దీవాళీ మామూలుగా లేదు. మాటల తూటాలు 1000 వాల రేంజ్ లో పేలుతున్నాయి. చిచ్చాట్లు చిచ్చుబుడ్డల్లా చిటపటలాడుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు ఆటం బాంబుల్లా బిగ్ సౌండ్ చేస్తున్నాయి. ఇలా ప్రతిరోజు నేతల మధ్య ఫైటింగ్ ఒకేసారి 100,000 వాలాలు పేలినంత పనిచేస్తోంది. ఇక లేటెస్ట్ గా మూసీ సెంట్రిక్ గా నడుస్తున్న రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఒకరేమో భూచక్రంలా విరుచుకుపడుతుంటే మరొకరేమో రాకెట్లా దూసుకెళ్తానంటున్నారు. ఇదికి వారెవరు? లెట్స్ వాచ్. భూచక్రంలో దూసుకువెళ్తానంటున్న రేవంత్ రెడ్డి, రాకెట్ల పైకి ఎగరడమే కానీ వెనక్కి తగ్గేదేలే అంటున్న హరీష్ రావు, మూసీ సెంట్రిక్ గా రేవంత్ హరీష్ మధ్య పొలిటికల్ మంటలు, మరోసారి తెరపైకి పాదయాత్ర పాలిటిక్స్. మూసీ విషయంలో ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచిస్తా, అదే నిర్ణయం తీసుకున్నాక నా మాట నేనే వినను అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా ఎవరేం చేసినా దూసుకుపోవడమేనంటూ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇక లేటెస్ట్ గా మూసీ విషయంపై చిట్చాట్లో రేవంత్ నిప్పులు రాజేస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ లో ఆటం బాంబులు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మూసీపై కావాలనే పాలిటిక్స్ చేస్తున్నారు. అక్కడ పరిస్థితులను తెలుసుకొని మాట్లాడాలి. దమ్ముంటే వికారాబాద్ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దామంటూ కేటీఆర్తో పాటు హరీష్ రావుకు సవాళ్లు విసిరారు రేవంత్ రెడ్డి. నేను రెడీ, మీరు రెడీయేనా అంటూ సవాల్ బాంబు పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ తో పాదయాత్రకు తాము రెడీ అని ప్రకటించారు. రేపా ఎల్లుండా టైం చెప్తే కేటీఆర్ తాను ఇద్దరం వస్తామని హరీష్ రావు రాకెట్లా విడుచుకుపడ్డారు. గన్మెన్లు లేకుండా రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలంటూ లక్ష్మీ బాంబులా ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఇటీవల మూసీ ఒడ్డున 3 నెలలు నివాసం ఉండాలని కూడా సీఎం సవాల్ విసిరారని, దానికి సైతం తాము సిద్ధమని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు. తాను ఫుట్బాల్ ఆడనని, క్రికెట్ ఆడతానని చెప్పిన హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో వికెట్ తీసేది తామేనని అన్నారు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని చిట్చాట్లు సెటైర్లు వేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఛాలెంజ్ వేయడంలో ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. మూసీలో 3 నెలల నివాసం సంగతి అట్లుంచితే ఇప్పుడు పాదయాత్ర చేద్దామంటూ ఇద్దరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మరి ఈ సవాల్ కూడా చిట్చాట్ల వరకేనా, లేక నేతలు సీరియస్ గా తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? చూడాలి మరి ఏం జరుగుతుందో.